వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్రియన్ లాక్స్. ఈ వీడియోలో మషన్ షుడ్గా ఒక సైట్ ఇంజనీర్ నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కన్ఫర్మ్ షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సిబ్రియన్ లాక్స్. అండ్ ఈరోజు టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిమెంట్, సిమెంట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి అండ్ ఏదేది ఎంతెంత రేట్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏ సిమెంట్ వాడితే మన కన్స్ట్రక్షన్ పర్పస్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేప్పటికి గ్రేడ్ ఆఫ్ సిమెంట్, టైప్ ఆఫ్ సిమెంట్ వేరు, గ్రేడ్ ఆఫ్ సిమెంట్ వేరు, బ్రాండ్ ఆఫ్ సిమెంట్ వేరు, ఆ వేరియేషన్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్ ఇన్ కేస్ సిమెంట్ అనేది మీరు పర్చేస్ చేసేటప్పుడు ఆరు పర్చేస్ చేస్తుంటే అది పాడైపోయిందా ఆర్ మంచిదేనా కాదా అని ఎలా తెలుసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. మధ్యలో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అవుతారు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిమెంట్. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, సిమెంట్ అనేది మనకి అసలు ఎలా వచ్చిందో చెప్తాను. విలియం ఆస్ప్రిన్ అనే అతను పోర్ట్లాండ్లో ఒక దగ్గర కనుక్కున్నారు కాబట్టి మనం ప్రతిదీ మ్యాక్సిమం పోర్ట్లాండ్ సిమెంట్తో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి నార్మల్గా ఎవరైనా సిమెంట్ కావాలి అనగానే ఓపీసీయా పీపీసీ అని అడుగుతారు. ఇంకొకలేమో ఏ టైప్ ఆఫ్ సిమెంట్ కావాలంటే నాకు అంబుజా కావాలి, నాకు జువారి కావాలి అంటారు. జువారి, అంబుజా, ఏసీసీ ఇవన్నీ బ్రాండ్స్. ఓపీసీ, పీపీసీ, పీసీసీ దట్ మీన్స్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ కానీ, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ కానీ, పోర్ట్లాండ్ పోజులన్న సిమెంట్ కానీ, ఇవన్నీ ఏంటంటే సిమెంట్లోని టైప్స్. అంబుజా, జువారి, మిగిలినవన్నీ ఏంటంటే అవి దానిలో బ్రాండ్స్. 33, 43, 53 ఇలా ఉండేవి ఏంటంటే ఇవి సిమెంట్లో గ్రేడ్స్. ఓకే ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీసీకి పీపీసీ ఈ రెండే వాడతాం మనం మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్లో. మిగిలిన కూడా వాడతాము కానీ ఈ రెండే మనం మ్యాక్సిమం వాడడానుకుంటుంది. ఈ రెండిటికి వేరియేషన్స్ ఏంటో చెప్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీసీ అంటే ఏంటంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఇందులో ఏంటంటే 95% సిమెంట్ క్లింకర్స్ అండ్ 5% జిప్సం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పీపీసీలో వచ్చేప్పటికి 75% ఆఫ్ సిమెంట్ క్లింకర్స్, 5% జిప్సం అండ్ 20% ఫ్లై యాష్ ఉంటుంది అనమాట. మనకు ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో మనకి ఫ్లై యాష్ అనేది యాడ్ చేసినప్పుడు అది పీపీసీగా అయిపోతుంది మనకి. అండ్ అలాగే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో ఏంటంటే ఇట్ గెయిన్స్ ఎర్లీ స్ట్రెంత్ అండ్ కాస్ట్ అడ్వాంటేజ్. మనకి ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఏంటంటే ఎర్లీగా స్ట్రెంత్ ఇచ్చేసింది. పీపీసీ ఏంటంటే పోర్ట్లాండ్ పోజులాండ్ స్లో రేట్ ఆఫ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ లెస్ క్రాక్స్. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్స్లో ఈ ఓపీసీ అనేది ఎక్కడ వాడతారు, పీపీసీ అనేది ఎక్కడ వాడతారు అంటే, ఓపీసీ ఏంటంటే మనకి ఏదైతే మెయిన్ ఉన్నాయో లైక్ కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, వీటన్నిటిలో మనం ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అనేది యూస్ చేస్తాం. బట్ పీపీసీ మాత్రం వాళ్ళు అన్నింటిలో వాడడానికి కుదరదు. వీటిని ఎక్కడెక్కడ అంటే బ్రిక్ వర్క్ అండ్ అలాగే ప్లాస్టింగ్, వీటిలో వాడతాము. ఈ రెండింటిలో ఎందుకు కూడా వేరియేషన్ చూపిస్తామంటే కాస్ట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి రెండు వేరియేషన్స్ చూపిస్తాము. అండ్ కొంతమంది పీపీసీని పీసీసీలో కూడా కలుపుకుంటారనమాట, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్లో. బట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ దేనికైనా మాత్రం మనం మ్యాక్సిమం ఓపీసీ మేము ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఓపీసీ పీపీసీ ఇవి అయిపోయినాయి, ఏది బెటర్ అనేది అర్థమైపోయింది. సో వీటిలో ఇంకా బ్రాండ్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి లైక్ ఏసీసీ కానీ, జేపీ కానీ, రాశి గోల్డ్ కానీ అండ్ అలాగే జువారి కానీ, కేసీపీ సిమెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఉన్నాయి. వీటన్నిటిలో బెస్ట్ ఏంటి అంటే డిపెండ్ ఆన్ కాస్ట్. ఆ కాస్ట్ అనేది ఎలా సెట్ అవుతుంది అంటే, మీరు ఒక అర్బన్లో ఉన్నారా రూరల్లో ఉన్నారా, సో మీకు దగ్గర ఉండే డీలర్ బట్టి. మీరు ఒక నెంబర్ ఆఫ్ ఒక లోడ్ అనేది ఆర్డర్ ఇచ్చుకుంటే 450 to 450 బల్క్ అనేది వస్తుంది అనమాట, అంత వచ్చి మీకు తగ్గుతుంది. సో మీకు డీలర్ దగ్గర ఉండేటప్పుడు మీకు పడేదాన్ని బట్టి కానీ, దట్ మీన్స్ డైరెక్ట్ మీరు డీలర్తో మాట్లాడుకునేదాన్ని బట్టి కానీ, మీరు అదర్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో ఎవరితో మాట్లాడుకుని ఇద్దరు బోర్డ్ సిమిలర్గా చేసుకునేటట్లయితే ఒక లోడ్ ఆర్డర్ ఇచ్చుకొని మీరు ఈ వేలో చేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్లో సిమెంట్ చాలా తక్కువ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు అప్పుడు దాన్ని బట్టి బ్రాండ్ మీకు ఏదైనా అన్ని బ్రాండ్స్ సేమ్ లిటరల్గా సేమ్ ఉంటాయి, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మీకు పడే కాస్ట్ వేరియేషన్స్ ఎక్కడ అంటే ట్రాన్స్పోర్టేషన్కి, వీటికి మీకు దగ్గరగా అక్కడ ఏమేమి ఉంటున్నాయో చూసుకోండి. మేము ప్రజెంట్లీ వాడేవి అయితే మేము జువారి వాడుతున్నాము, అదైతే నా ఇంజనీర్ చాయిస్, నేను అదైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ అలాగే అల్ట్రాటెక్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేప్పటికి మనకి ఈ కాస్ట్ వేరియేషన్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపీసీ అండ్ పీపీసీలోకి అయిపోయింది కాబట్టి, తర్వాత ఓపీసీలో గ్రేడ్స్ ఉంటాయని చెప్పాను కదా,
ఇప్పుడు షాప్కి వెళ్ళి ఓపీసీ సిమెంట్ ఆర్డర్ ఇస్తాం. దెన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ ఓపీసీస్ ఉన్నాయి, 33, 43 and 53, ఏది తీసుకోవాలి. సో జస్ట్ థింగ్, 33 గ్రేడ్ ఏంటంటే మనం M20 కన్నా తక్కువ కాంక్రీట్ అనుకో అది, దానికి 33 గ్రేడ్ తీసుకుంటాం అన్నమాట. ఇన్ కేస్ M30 కన్నా ఎక్కువ అయితే 43, 53 ప్రిఫర్ చేస్తాం. ఈ M20, 30 ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 33 గ్రేడ్ అనేది IS 269లో ఉంటుంది. అండ్ 43 గ్రేడ్కి మనం IS 8112 వాడతాము. అండ్ అలాగే 53 గ్రేడ్కి వచ్చేప్పటికి IS 269లో వాడతాం. అసలు వీటి ఎందుకు ఈ గ్రేడ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 గ్రేడ్ సిమెంటు మనము కంప్రెసివ్ స్ట్రెంత్ చెక్ చేసినప్పుడు 3 డేస్కి దాని కంప్రెసివ్ స్ట్రెంత్ 16 న్యూటన్ పర్ mm² వచ్చింది అనమాట. అదే 28 డేస్కి 33 వస్తుంది. సేమ్ అదే చూసుకున్నామంటే మనం 53 గ్రేడ్కి 3 డేస్కి 27 వస్తుంది. అండ్ అలాగే 28 డేస్కి 53 వస్తుంది అనమాట. సో కంప్రెసివ్ స్ట్రెంత్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి మధ్య కాస్ట్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. కాస్ట్ అంటే హెవీ కాస్ట్ వేరియేషన్స్ ఏముండవు. జస్ట్ మనకి 33 గ్రేడ్ అనేది చాలా చీప్గానే దొరుకుతుంది కంపేర్ విత్ బోత్. 43 గ్రేడ్కి 53 గ్రేడ్కి ఎక్కడ చూసుకుని కూడా ఏ బ్రాండ్కైనా 60 రూపీస్ 70 రూపీస్ మోర్ దెన్ 50 అయితే ఉంటుంది. అలానే 100 దాకా వెళ్ళక్కర్లేదు, 60 to 80 ఈ మార్జిన్లోనే పెరుగుతుంది అనమాట 43కి 53కి. సో మనకి స్ట్రెంత్ కావాలనుకుంటే 53 ప్రిఫర్ చేసుకోవడం బెటర్. చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, ఎందుకంటే కాలమ్స్ బీమ్స్ స్లాబ్స్ అన్నిటికి మనం 53 వాడతాం. ఓన్లీ పీసీసీ ఆర్సీసీ బ్రిక్ మ్యాషనరీ ఫ్లోరింగ్స్ వీటన్నిటికీ మనం 43 గ్రేడ్ వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, షాప్కి వెళ్ళాము కొనుక్కున్నాము అయిపోయింది. ఇప్పుడు కొనుక్కున్నది ఈవెన్ అది గుడ్డా బ్యాడ్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమెంట్ అనేది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి. ఒక సిమెంట్ అనేది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ దెన్ 90 డేస్ ఉందంటే సో అది మనకి నాట్ అది మనకి అక్కర్లేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత లంప్స్, ఒకసారి ఆ సిమెంట్ మనకి ఓపెన్ చేసి చూసినా కూడా మనం చేయి పెడితే మనకి గడ్డలు గడ్డలుగా తగిలింది అనుకోండి, సో అది అంత మనం యూజ్ చేయడానికి కరెక్ట్ కాదనమాట లంప్స్ ఏమైనా ఉంటే. తర్వాత కలర్, మనకి సిమెంట్ కలర్ ఎలా ఉంటుందో ఐడియా ఉంది కదా, అది కొంచెం కలర్ అనేది మారుతుంది అనమాట సిమెంట్ ఓల్డ్ సిమెంట్కి. సో దాన్ని బట్టి కలర్ వేరియేషన్ మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత ఫ్లో టెస్ట్ ఉంటుంది. సో ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఏంటంటే మీకు సిమెంట్ అనేది అది గుడ్డ బెడ్ అని, ఇంకో థింగ్ ఏంటంటే సిమెంట్ ఏ బ్యాగ్ అయినా మనకి బ్యాగ్కి ఎలా వాళ్ళు కుట్టిన బ్యాగ్ అనుకోండి డెఫినెట్లీ అది మనం తీసుకోము. అది ఆ బ్యాగ్ ప్యాకింగ్ ఎలా ఉందో అది కూడా మనం చూసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాలి. బ్యాగ్స్ ఏమైనా క్రాక్స్ ఉన్నా కానీ అలా కూడా మనం తీసుకోము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఇవైతే ఫాలో అయ్యి తెలుసుకుని కొనుక్కోవడం అయితే మెయిన్ థింగ్. ఓకే ఓకే, ఈ వీడియోలో వచ్చేప్పటికీ ఆర్డినరీ పోర్ట్లైన్ సిమెంట్ అండ్ పోర్ట్లైన్ పొస్సెలైన సిమెంట్ గురించి చూసాము. ఆర్డినరీ పోర్ట్లైన్ సిమెంట్లో ఉండే గ్రేడ్స్ ఏంటంటో చెప్పాను, వాటి యూజెస్ చెప్పాను, అండ్ అలాగే సిమెంట్ని ఎలా టెస్ట్ చేయాలో కూడా నేను చెప్పాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి కింద. అండ్ అలాగే ఫర్ మోర్ వీడియోస్ లైక్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను ఇంకో టాపిక్ ఏంటంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ చెప్తాను కదా, లైక్ M20 అలాగా. అండ్ దాంతోపాటు బీబీఎస్ కానీ సివిల్ ఇంజనీర్కి ఒక సైట్ ఇంజనీర్కి ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు ఫర్దర్గా కూడా అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మీకు రావాలి అనుకుంటే నోటిఫికేషన్ వైజ్ మీరు డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.